వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ఆంధ్ర స్పెషల్ పండుగప్ప ఇగురు. ఈ ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల వరకు ధనియాలు, 8 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసి చక్కగా మంచి అరోమా వచ్చే వరకు 4 to 5 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వన్స్ అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/4 కప్ నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత 4 ఉల్లిపాయలు చిన్న చిన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి సరిపడా నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు కల్లుప్పు తీసుకున్నాను. ఉప్పు వేసిన తర్వాత చక్కగా కలిపేసుకుని 6 నుంచి 8 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి ఎంత బాగా మగ్గితే మనకి కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఆనియన్స్ సగం వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలాంటి ఫిష్ కర్రీస్ అండ్ పులుసుల్లో మనకి కల్లుప్పు రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్యాకేజ్డ్ కాకుండా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ఇంట్లో చేసుకుంది అయితే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడు ఇందులో పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత ఇందులో పసుపు, కారం, మీరు కారం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్కి మెయిన్గా ఫిష్కి ఎప్పుడు కారం ఉంటేనే బాగుంటుంది, లేదంటే నీచు వాసన వస్తాయన్నమాట. అందులోనూ మనం తీసుకునేది సముద్ర చేప కాబట్టి ఇంకొంచెం స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి క్లీనింగ్ కూడా ప్రాపర్గా చేసుకోవాలి, అలాగే మసాలాస్ కూడా ప్రాపర్గా వేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. చక్కగా ఈ కారం అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకుంటున్నాను. మీరు టమాటో కూడా తీసుకోవచ్చు. నేను చూపించేది విలేజ్ పద్ధతి అనమాట, ట్రెడిషనల్గా ఇలా చేసేవారు కాబట్టి నేను ఇది మీకు చూపిస్తున్నాను. 1 నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని దాన్ని చిక్కగా రసం తీసి పెట్టుకున్నాను. ఆ రసాన్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ అనేది బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇలా మనకి కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 250 ml వరకు వాటర్ తీసుకున్నాను, 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు మీ వాటర్ క్వాంటిటీ అయితే పెంచి తగ్గించుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలుపుకొని ఇందులో పచ్చిమిర్చి చీరికలు, కరివేపాకు, అలానే కొద్దిగా కొత్తిమీర, ఇలా ఫస్ట్ తాలింపులో కాకుండా మధ్యలో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే. ఫిష్ కర్రీలో మెయిన్గా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని 1 మరుగు రానివ్వాలి. సాల్ట్ మనం ముందు ఆనియన్స్ మగ్గేటప్పుడు ఎంత వేసామో చూసుకొని దాన్ని బట్టి సాల్ట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు, కారాలన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న మసాలాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ మసాలాని నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ని యాడ్ చేస్తున్నాను. ఫిష్ అనేది ఎప్పుడు క్లీన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. బయట క్లీన్ చేసి తీసుకొచ్చిన తర్వాత కూడా కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేస్తే బాగా స్మెల్ అంతా పోతుంది. ఈ ఫిష్ పీసెస్ని నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇది సముద్ర చేప కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి పీస్ కూడా ఆల్రెడీ కొంచెం సాల్టీగానే ఉంటుంది. మనం వేసే మసాలాలన్నీ కూడా బాగా పడతాయి కాబట్టి కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫిష్ వేసిన తర్వాత అసలు ఎక్కువ కలపకూడదు, చాలా జాగ్రత్తగా ఫస్ట్లో ఒకసారి ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ గట్టి పెట్టి కలిపారంటే అది పేస్ట్ అయిపోయి హల్వాలా అయిపోతుంది అన్నమాట. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా వెడల్పాటి ప్యాన్లో చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది ఇలాంటి అప్పుడు కలుపుకునేటప్పుడు. అది కూడా ఇలా చక్కగా ముక్కలన్నీ బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను పీస్ అనేది కుక్ అవ్వడం కోసము. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టేసి మనం కుక్ చేసుకోవాలి. మధ్యలో గరిట పెట్టి కలపడాలు అలాంటివి ఏమీ చేయకూడదు అన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి అంటే గరిట యూజ్ చేయకుండా హ్యాండిల్స్ పట్టుకొని చక్కగా ఇలా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట. అంతే, అంతకన్నా గరిట పెట్టి అస్సలు కలపకూడదు. ఫిష్ ఎప్పుడైనా కుక్ అయిన తర్వాత గరిట పెట్టి కలిపామంటే పేస్ట్ అయిపోతుంది. ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను.
నేను వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేస్తే సూపర్ అదిరిపోతుందంటే ఫిష్ కర్రీ ఆ రోజు కన్నా నెక్స్ట్ డే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హోమ్, స్టే హెల్దీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.